rádio Tartarins. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి చిత్రం సరిలేరు నీకెవరు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అయితే భారీ అంచనాల నడుమ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాక ఇతర దేశాల్లో పలు నాన్ బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టి మహేష్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే గత కొద్ది కాలంగా మహేష్ బాబు తన తదుపరి చిత్రంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పలు రకాల వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయాల్సినటువంటి చిత్రం స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ విషయంలో మహేష్ కి దర్శకుడు వంశీ పైడిపల్లికి మధ్య కొంత చెడిందని ఇప్పటికే సోషల్ మీడియా వర్గాలు కోడెక్కుస్తున్నాయి. దీంతో మహేష్ ప్రముఖ దర్శకుడు పరశురామ్ తో సినిమా చేసేందుకు సముఖంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాక ఈ చిత్రం మార్చి నెల నుంచి చిత్రీకరణ కూడా జరుపుకుంటున్నట్లు పలు కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు పరశురామ్ స్పష్టత ఇచ్చేంత వరకు ఎంత నిజమనేది తెలియదు. కాబట్టి ఇప్పటికైనా దర్శకుడు పరశురామ్ మహేష్ సినిమాపై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉండగా కుటుంబంతో కలిసి ప్రపంచ దేశాలను చుట్టేసే మహేష్ బాబు ఈ మధ్య తరచుగా వెకేషన్ కు వెళ్తున్నాడు. అయితే ఈసారి గట్టమనేని ఫ్యామిలీ అంతా చెరో వైపు వెళ్లినట్టు కనిపిస్తోంది. మహేష్ బాబు విదేశాలకు వెళ్తే మంజుల, గట్టమనేని, సుధీర్ బాబు కుటుంబాలన్నీ మంగళూరుకు వెళ్లాయి. విదేశాల్లో మహేష్ బాబు, గౌతమ్, సితారా చేసే అల్లరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమ్రత. ఈ మధ్య న్యూయార్క్, దుబాయ్ అంటూ తిరిగొచ్చిన మహేష్ ఫ్యామిలీ మళ్లీ విదేశాలకు ఎగిరిపోయింది. విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆమె విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసమే విదేశాల నుంచి తిరిగి వచ్చాడని, మళ్లీ అక్కడికే చేరుకున్నాడని తెలుస్తోంది. మరోవైపు సుధీర్ బాబు తన భార్య ప్రియదర్శిని, ఇద్దరు పిల్లల్ని తీసుకుని మంగళూరు వెళ్లిపోయాడు. మంజులా, గట్టమనేని, తన భర్త సంజయ్, ఇంకా మిగతా కుటుంబ సభ్యులంతా కలిసి చిక్మంగళూరులో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీర్ షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మీకు మహేష్ బాబు సతీమణి గురించి మీకు తెలియని విషయాలు చెబుతాను. వయస్ లో ప్రిన్స్ మహేష్ బాబు కంటే నమ్రత శిరోద్కర్ 4 ఏళ్లు పెద్దది. ఈ జంట కుటుంబ సంప్రదాయాల పైన చాలా గౌరవం కలవారు. నమ్రత శిరోద్కర్ మరియు మహేష్ బాబు మొదటిసారి వంశీ చిత్రం ద్వారా కలిశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్న మాటను వీరిద్దరూ నిజం చేశారు. అలా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు చాలా సింపుల్ గా ఉండే వీరి వ్యక్తిత్వమే వీరిని ప్రేమలో పడేసింది. ఆ సినిమా తర్వాత వీరి ప్రేమ సాఫీగా సాగింది. అయితే అదే సమయంలో వారి ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కుటుంబానికి ఎంతగానో విలువిచ్చే మహేష్ బాబు మరియు నమ్రత వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు వివరించారు. వారి అనుమతి తర్వాత బయటి ప్రపంచానికి వారి ప్రేమ గురించి తెలియజేశారు. వీరి వివాహం ముంబైలోని మారియట్ హోటల్లో 2005లో ఫిబ్రవరి 10వ తేదీన జరిగింది. తన పెళ్లి తర్వాత తాను నటించడం మహేష్ బాబుకు ఇష్టం లేదని, పెళ్లికి ముందే నమ్రత తన షూటింగులన్నీ పూర్తి చేసుకుందట. అది ఎంతలా అంటే పెళ్లికి వారం రోజుల ముందు వరకు ఆమె షూటింగ్ లో పాల్గొంటూనే ఉండేదట. వీరి పెళ్లైన తర్వాత సంవత్సరంలోనే గౌతమ్ పుట్టాడు. అయితే ప్రేమ పెళ్లి అంటే నిరంతరం అర్థం చేసుకుంటూ బంధాన్ని నిలబెట్టుకోవటమే అని ఈ జంట నిరూపించింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.